పేరెంట్స్ మందలించిన కొన్ని నిమిషాలకే 16 ఏళ్ల యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. హైదరాబాద్ హయాత్ నగర్లోని 30 అన్నారంకు చెందిన బబ్లీ అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని రాత్రి నుంచి కనిపించడం లేదు. బబ్లీ రోజులో ఎక్కువసేపు సోషల్ మీడియాలో గడపడంతో పాటు రాత్రిపూట కూడా చాటింగ్ చేస్తుండటంతో కొన్నాళ్ళుగా తల్లిదండ్రులు మందలిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా చాటింగ్ చేస్తుండటంతో రాత్రి తీవ్రంగా మందలించారు. దీంతో యువతి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. దీంతో ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పేరెంట్స్ ఫిర్యాదుతో హయాత్ నగర్ పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా యువతి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. మిడ్ నైట్ అరౌండ్ 12:45 ప్రాంతం నుంచే కనపడుతుంది. ఏమైందంటే యాక్చువల్లీ సోషల్ మీడియా అవన్నీ రావడం వల్ల కొంచెం ఈ టైంలో ఎందుకు నువ్వు చాట్ చేస్తున్నావు అని చెప్పేసి ఆ చెప్పిన కోపంలో బయటకు వచ్చింది. బయటకు వచ్చి 2 నిమిషాల్లో మాయమైపోయింది. అప్పటి నుంచి మేము వెతుకుతూనే ఉన్నాము. పోలీసులు, మేము, ఎస్ఓటీ టీం, హయత్ నగర్ పోలీస్ వాళ్ళు అందరూ వెతుకుతున్నాం, కానీ ఇంతవరకు అయితే ఆచూకీ ఏమీ దొరకలేదు. మీకు కానీ ఏమైనా ఆచూకీ దొరికితే ప్లీజ్, నంబర్ నాది 9030009001. ఈ నంబర్కి కానీ లేకపోతే 888-50-99-002 ఈ నంబర్కి మీరు ఫోన్ చేసి ఆచూకీ ఇవ్వవలసిందిగా నా విజ్ఞప్తి. థ్యాంక్ఫుల్ టు ద పోలీస్, దే ఆర్ డూయింగ్ అ స్ప్లెండిడ్ జాబ్. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ మీడియా యాజ్ వెల్, సోషల్ మీడియా ఈజ్ ఆల్సో డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. బట్ ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, దే ఆర్ ఆల్ కమింగ్ ఫార్వర్డ్. వాళ్లే ముందొచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు యునో హైలైట్ దిస్ అండ్ కనెక్ట్ అస్ బ్యాక్ టు మా అమ్మాయితో అనేసి. సో థ్యాంక్ యూ ఆల్. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ కాల్ అస్. వీఆర్ ఆల్ వెరీ వరీడ్ అబౌట్ హర్. అండ్ ఇఫ్ లారా ఇస్ listening to this, we are worried, we just want you back. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే